7.5 రూపాయలు తగ్గిస్తే మేమెంత తగ్గించాలి? 7 పైసలు 8 పైసల మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గుసారం లేదు. ప్రజలు బీజేపీని మొన్న బైపోల్స్లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాని అయినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 100 105 రూపాయలు ఉంది. ఈరోజు అంతకన్నా తక్కువ ఉంది. ఆ రోజు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ అమ్మారు ఇదే దేశంలో. క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా 100 రూపాయలకు డీజిల్ తీసుకెళ్లినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు ఎక్కడతానికి ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ 41% 42% ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి. కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా 47,000 కోట్ల రూపాయలు చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు 15,000 కోట్ల రూపాయలే షేర్ పంచిపెడుతున్నారు. అది కాకుండా సర్చార్జీ రూపంలో 74,000 కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి 198,000 కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు 15,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ దాదాపు 350,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 350,000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నటువంటి జలగలు ఈ బీజేపీ ప్రభుత్వం. ఈరోజు 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ 15-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగాదాయంలో తగ్గించుకుని మేమేద ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని. బీజేపీ తగ్గించేసింది, ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపాయింట్లు రాని బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం. మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా? బద్వేల్లో 3 పార్టీలను కలుపుకుని వెళ్ళినా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా? ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశ